అదృష్టవంతుడు, జీవితాన్ని స్కాచ్ వడబోస్తున్నాడు. ఏయ్ ఇవడే ఎవర్లు? హాయ్ రావో, పెగ్గేది గాని పెగ్గేస్తానరా లేపేస్తానరా? పెగ్గేస్తానలే బాయ్, నీ ఏడు మొహంతో నవ్వుతురా. చాలా కాలం తర్వాత ఇంకొకటితో తాగాలనిపిస్తుంది ఎవర్లు. పెగ్గు చిన్నదైనా పెద్దదైనా? ఆ చిన్న పెద్ద తేడా లేకుండా పిలిచారు. ఆ రెండు కలిపేయండి. अभिमान मुंदुपोसिंदि अदे नमस्कार बाबू रिटायर మా ఊరికెళ్ళే ముందు తమను ఒకసారి చూసేళదామని వచ్చానండి. సహదేవుడు, హాయ్ మాస్టర్ గారికి నాలుగు బస్తాల బియ్యం డజన్ కొబ్బరికాయలు ఇచ్చి పంపించు. అలాగేనండి. కొబ్బరికాయలు అవి ఇప్పుడు ఎందుకులేండి బాబు? ఏ కొబ్బరి తోట రాసి ఇచ్చేయమంటావా? ఇలా మొహమాటానికి పోయి కడుపు తెచ్చుకునేవాలంటే నాకు మంట. వీడికి జీవితంలో మొహమాటపడ్డ. వెళ్ళొస్తానండి. ఆడిచి నీ పట్టుకెళ్ళు. అలాగేనండి. ఓయ్ మంచి మాస్టర్ని పంపమని గవర్నమెంట్ వాళ్ళు చెప్పు. వెళ్ళు. పంపించడం ఏమిటండి? ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసిందా? వచ్చేసాడా? వచ్చేసిందండి. మీ గురించి చాలా బాగా చెప్పాను. ఆనందంతో నుదురు కొట్టుకుంది. కొట్టుకుందా? కొట్టుకున్నాడా? కొట్టుకున్నాడు అని ఎలా అంటానండి? వచ్చింది అమ్మ అయితేను. అమ్మ ఇందు చూశారు, సాక్షాత్తు మహాలక్ష్మి. ఆగేవే బాగు. యాడోళ్ళు ఉన్నారు చూసావా బాబు? మహా డేంజర్. నిన్న కాక మొన్న వచ్చిందా? మన ఇద్దరు అనుబంధానికి మధ్యలో మందు పాత ఎట్టేసింది. सत्कारिस्ताडु ఇదేంటి కొవ్వొత్తులు తెస్తున్నాడు? కొలాటం చేయమంటాడా? ఈ కొవ్వొత్తులు ఎలిగించు, నీకు ఇదే శిక్ష. ఇదొక శిక్ష. ఆగు. ఇప్పుడు ఎలిగించు. ఆహా, వసమేరుకు కసక్కన తెగింది. చూడిగో చూడిగో నీరు నది आकर मंदरा पैनेस मना चडोड़ा कालते मंदिर रास्को मना मंचोड़ा सूर्य गार साक्षात सूर्य भगवान पोदने लचि पाचिम हाल तो सूर्य नमस्कार यदव कोतल को పొగడ్తలతో పాటు విమర్శలు కూడా సమానంగా స్వీకరించేవాడే మనిషి అంటే అందరూ నన్ను తిడుతున్నారంటే నాలో ఏదో లోపం ఉందన్నమాటగా. నువ్వు చేస్తుంది తప్పు అని వేలెత్తి చూపించడానికి ఒక మనిషి కావాలి. అందుకే అంబేద్కర్ కరెక్ట్. పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళందరూ దొంగకోళ్ళు. ఆ మీరు పన్నింకోడి, నేనే దొంగకోండి. చూడు బడాయ్, హాయ్ నువ్వు నా గుమస్తావి. నన్ను వేలెత్తి చూపించినా విమర్శించినా అధికారం నీకే ఉంది. విమర్శించు. నేను మిమ్మల్ని విమర్శించడమా? విమర్శించవయ్యా. నువ్వు అయ్యా దీంట్లో దూరాలోచనే గాని దురాలోచనే లేదు కదా.
లేదు రెచ్చిపో నువ్వు కౌరవుడివి తుపాకీ వీరుడివి నీకో డబ్బా బుల్లెట్ గుద్దేమో మాడిపోయిన ఆమ్లెట్ ఏట్రా నీ గోరోజనం ఊళ్ళో జనమంతరం నిన్ను చూసి గడగడ వణికిపోవాలా ఒక మంచి లేదు మర్యాద లేదు కరుణ లేదు కాకరకాయ లేదు ఏం పుట్టుదిరా నీదే ఆ రెచ్చిపో ఉడై ఏంట్రా ఉడై ఉడై వరలో అని పిలవలేవా ఏ నీ మొహానికి నేను ఉడతలు పట్టేవాళ్ళ కనబడుతున్నానా గతలేక నీ దగ్గర పని చేయట్లేదురా రావణాసురుడు ఉంటేనే రాముడికి విలువ పెరిగేది నీలాంటి దగ్గర ఉన్నప్పుడే నాలాంటి విలువ పెరిగేది రోజు రండి ఒక్కలాగా రాయ్ రేపు అన్న రోజు నిన్ను పాము కరవచ్చు కాలు ఇరిగిపోవచ్చు చెయ్యి ఇరిగిపోవచ్చు నోరు పడిపోవచ్చు అప్పుడు భయపడుతున్న ఈ ప్రజలే నిన్ను చూసి చీ కొట్టొచ్చు చీపురులు ఎత్తొచ్చు కర్రలు ఎత్తొచ్చు కత్తిపేటలు ఎత్తొచ్చు భూమి గుండ్రంగా ఉందా రే సూర్య ఏరా విమర్శించరంటే నోటుకొచ్చటం అవుతున్నావు నాలి కత్తిరిస్తాను शिक्षा చిత్రం బళ్ళారే విచిత్రం చిత్రం బళ్ళారే కలకలకలి బ్లూలూడి ఏంట్రా అంతలా సిగ్గుపడుతున్నావ్ ఏయ్ చెప్పాయ్ ఏంటంటే ఏం చెప్తావండి నేను ప్రేమిస్తున్నాను నన్ను ప్రేమించవా ప్రేమించవా ప్రియా ప్రేమించేది ఎందుకమ్మా చెప్పేదేదో సూటిగా చెప్పాయ్ ఆ చెవిలా పడేయండి ఆ టీచరమ్మ లేదా ఆ టీచరమ్మ మిమ్మల్ని ప్రేమిస్తుంది ఆవిడ నా కొడుకును కాపాడిన దేవతరా నా కొడుకుని కాపాడింది అంటే నన్ను కాపాడినట్టే ఇంకెప్పుడైనా ఆవిడ గురించి పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలగొడతాను బాబు ఒక్క మాట చెప్పనిస్తారా ఒక ఆడపిల్ల తన మనసు పడ్డ వాడిని చూసినప్పుడు మాత్రమే అలాంటి నవ్వు నవ్వుతుంది నాకు పెళ్లి కాకపోవచ్చు కానీ అనుభవంతో చెప్తున్నాను ఏంట్రా ఏంటి ముచ్చట్లు చెప్తున్నావు ముచ్చట్లు అన్నారా ఏంటో చెప్పండి ఆ ఫోటో చాలా పెద్దదైపోయిందిరా చిన్న బొమ్మగా గీసి పెట్టాలి ఇదో శిక్ష రెండో తరగతిలో ఒకటో క్లాసులో పాస్ అయ్యాను డ్రాయింగ్ లో నేను ఈజీ ఆగో కొసమేరు పేవనా ఉన్నా మహాప్రభు నువ్వు బొమ్మ గీయాల్సింది పేపర్ మీద కాదు మరి ఆ ఇదిగో ఆ ఈ బియ్యం గింజ మీద ఆ బాడీని ఈ బాడీ మీదకి ఎక్కించాలా నేను పాడెక్కే ప్రమాదం వచ్చింది ఈ దుర్యోధనుడికి బుద్ధి లేదు నాకు ఇంకో చోట బ్రతికే గతి లేదు బొమ్మ గతి ఇంతే బొమ్మ బతుకింతే హమ్మయ్య రెండు గంటలు కష్టపడి ఒక్క వెంట్రుక గీయగలిగాను కొడయ్య గారు కొడయ్య గారు కాఫీ తాగండి చాలా సంతోషం రా ఈ ఇంట్లో నా గురించి పట్టించుకున్నవాడు నువ్వు అక్కడ ఉన్నావు మింగేశావా అయ్య బాబు అదేంటి నల్ల కాకలేస్తారా నేను మింగింది బియ్యం గింజ బియ్యం అత్త కాదు నీ పిల్లాకుడు వెనవాలి అది దుర్యోధనుడి పిల్లాకుడు పాలకే